ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇన్నాళ్లకు నిజమైంది. 2011 నుంచి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నా ఇన్నేళ్లకు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు స్వీకరించారు యువరాజు. మరి ఈ గురుతర బాధ్యతను రాహుల్ ఎంత సమర్థవంతంగా నెగ్గుకొస్తారు? ఇన్నేళ్లు అమ్మచాటు బిడ్డగా ఉన్న రాహుల్ ఇకపై పార్టీకి ఎలా సారథ్యం? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇక రాహుల్ శకం. मैं आपको एक इनविटेशन देता हूं, आप आइए, एक प्यार का भाईचारा का हिंदुस्तान हम एक साथ बनाएंगे. कांग्रेस 60वें अध्यक्ष का राहुल बाध्यतलु. आप सब मेरे हो और मैं आप सबको अपना पूरा प्यार, दिल से पूरा प्यार दूंगा. राहुल तो कांग्रेस जैसे तिरुगुतुंदा. वो तोड़ते हैं हम जोड़ते हैं, वो आग लगाते हैं हम बुझाते हैं. ఇకపై కాంగ్రెస్ లెక్కలు మారబోతున్నాయా? హమ్ ఇసే హిందుస్తాన్ కీ గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీ బనానే జా రహే హై. 2019లో మోడీని రాహుల్ ఢీకొట్టగలడా? కాంగ్రెస్ లో ఇప్పుడు తరం మారింది. నెహ్రూ కుటుంబం నుంచి మరో తరం వారసుడు పార్టీ పగ్గాలు చేపట్టాడు. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఎన్నేళ్లుగానూ వేచి చూస్తున్న తరుణం ఇన్నాళ్లకు నిజమైంది. అమ్మ ఆశీస్సులతో కాంగ్రెస్ పెద్దలందరి సమక్షంలో వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశ చరిత్ర లేదు, నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీయే లేదు. అంటే దేశ రాజకీయాలను, ఆ కుటుంబీకులను వేరు చేసి చూడలేమన్నమాట. 132 కిందట పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి రాహుల్ వరకు కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై 60 మంది అధ్యక్షులు కూర్చున్నారు. వారిలో నెహ్రూ కుటుంబీకులు 6 అయినా కాంగ్రెస్ మీద వాళ్లు చూపించినంత ప్రభావం మరెవ్వరూ చూపించలేదనే చెప్పాలి. మొత్తంగా ఇప్పటి వరకు 42 పాటు నెహ్రూ ఫ్యామిలీ మెంబర్లే కాంగ్రెస్ అధినేతలుగా ఉన్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గడచిన 70 36 పాటు కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఏలింది కూడా ఆ కుటుంబీకులే. 1998లో సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి అప్రతిహతంగా 19 పాటు పార్టీకి చుక్కనిగా మారారు. ఇప్పుడు ఆమె స్థానంలో నెహ్రూ కుటుంబం 5వ తరం వారసుడు రాహుల్ గాంధీ ఆ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎంతమంది స్వీకరించినా ఆ కుటుంబ వారసులకు మాత్రం సాటిరాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఏరి కోరి రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రాహుల్ పట్టాభిషేకంతో సోనియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లయింది. ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారే తప్ప రాజకీయాలకు కాదన్నది కాంగ్రెస్ మాట. ఇకపై రాహుల్ కీలక నిర్ణయాలకు సోనియా గైడ్ చేస్తారని అభిప్రాయాలున్నాయి. మొత్తానికి రాహుల్ రాకతో కాంగ్రెస్లో కొత్త శకం మొదలయ్యింది. రోడ్లో అంగరంగ వైభవంగా సాగిన రాహుల్ పట్టాభిషేకాన్ని చూసేందుకు వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తరువాత రాహుల్ ప్రసంగం కూడా అద్భుతంగానే సాగింది. రాజకీయాలు ప్రజలకు సంబంధించినవి, అదే వారి ఆయుధమన్నారు. కానీ నేటి రాజకీయాలు ప్రజాసేవ కోసం కాకుండా వారి ఆశల్ని సమాధి చేసేలా, వారి గొంతు నొక్కేలా సాగుతున్నాయని రాహుల్ బీజేపీని ఉద్దేశించి చురకలేదు. By the politics of our times, because what we see before us is a politics devoid of kindness and truth. Politics belongs to the people. It is their greatest weapon in dismantling the structures that oppress, silence and disempower them. But today politics is not being used in the service of the people. It is being used to crush them. దేశాన్ని తాము 21వ శతాబ్దంలోనికి తీసుకువెళ్లాలని చూస్తుంటే మోడీ మధ్యయుగానికి తీసుకువెళుతున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలు, అలవాట్ల మీద దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇలా విద్వేషం నింపే శక్తులు తాత్కాలికంగా గెలిచినా అంతిమ విజయం కాంగ్రెస్దేనని, ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చే శక్తి కాంగ్రెస్కే ఉందని అన్నారు. You are attacked, and in order to defeat you,
they hit you on all fronts. They lie and they distort. Those in power in India today are shaped by the very structures that keep India poor. The Congress took India into the 21st century, while the Prime Minister today is taking us backwards to a medieval past where people are butchered because of who they are, beaten for what they believe, and killed for what they eat. This ugly violence shames us in the world. Our country, whose philosophy and history is born out of love and compassion, is tarnished by such horror, and no amount of hugs can repair the damage done to this great country of ours. నిజానికి ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఇమేజ్ వేరు. ఇన్నాళ్లు ఆయన్ను ఓ అమాయకుడిగానే ప్రొజెక్ట్ చేయటంలో ప్రత్యర్థులు బాగానే సక్సెస్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా 2014కి ముందు ఆయన చేసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని, ఫలితాల్ని బేరీజు వేస్తూ చాలానే విమర్శలు గుప్పించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయిన తరువాత తమ విమర్శల దాడి మరింత పెంచారు. ఈ ఏడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం, గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ దే పైచేయి అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ సామర్థ్యాల మీద మాటల తూటాలు పేల్చారు. కానీ అవన్నీ ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లు రాహుల్ మారిపోయారు. గుజరాత్ ఎన్నికల ముందు వరకు ఉన్న రాహుల్ వేరు, ఆ ఎన్నికల్లో రాహుల్ వేరు. దీస్ రిగ్రెసివ్ ఫోర్సెస్ డోంట్ విన్ బికాజ్ దే ఆర్ రైట్. దే డు నాట్ విన్ బికాజ్ దే స్టాండ్ ఆన్ ది సైడ్ ఆఫ్ వాట్ ఇస్ కరెక్ట్. They win because they are powerful. Their power is manipulative and distortive, and it stains everything it touches. But what I have realized over the last few years is that they attack the Congress and they try to weaken us. But they can only defeat us if we back down, stand up to them, and their anger and their hatred makes all of you and us stronger. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అందున 22 ఏళ్లుగా కమలనాథులకు కంచుకోటైన గుజరాత్ లో రాహుల్ ప్రచార ధాటికి మోడీకే ముచ్చెమటలు పట్టాయి. ఇటు ప్రచారం చేస్తూనే అటు మోడీ వ్యతిరేకులందరినీ రాహుల్ ఏకం చేసిన తీరు ఆయనలో సరికొత్త రాజకీయ నైపుణ్యాలకు అద్దం పడుతోంది. గుజరాత్ లో ఎలాగైనా నెగ్గుకొచ్చేందుకు మోడీ ఎంత ప్రయాసపడ్డారో దేశమంతా చూసింది. ఆఖరికి మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్ కూడా ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం పాకులాడేలా చేయగలిగాడు. మొత్తంగా గుజరాత్ ఎన్నికలతో రాహుల్ ఇమేజే మారిపోయింది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు రావడానికి 2 రోజుల ముందే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంతో అనుకూలంగా ఉన్న టైంలో కాళ్ల దగ్గరకొచ్చిన పదవిని వద్దనుకున్నవాడు ఇప్పుడు పార్టీ ఇంత క్రైసిస్ లో ఉన్న టైంలో బాధ్యతల్ని భుజానికెత్తుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశమే. గుజరాత్ లో గెలుపు బీజేపీదే అని సర్వేలతో సహా అంతా చెబుతున్నా రాహుల్లో మాత్రం ఎక్కడా ఆ బెరుకు కనిపించడం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా 2019లో మోడీని ఎలా ఢీకొట్టాలో ఈ గుజరాత్ ఎన్నికల్లో ప్రాక్టీస్ చేశాడు. గుజరాత్ ప్రచారంలో రాహుల్ జోరులోనే కాదు, ఆయన తీరులో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. మోడీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టడమే కాదు, 22 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా సరే దాన్ని స్వీకరించడానికి సిద్ధపడే బరిలోకి దిగారు. గుజరాత్ ఎన్నికల్లో ఏమాత్రం బీజేపీ బలాన్ని తగ్గించినా రాహుల్ మొదటి విజయం సాధించినట్లే. అందుకే గుజరాత్ బరిలోనే సింగిల్ హ్యాండ్ తో రంగంలోనికి దిగాడు. ఇలా అవకాశాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని అందిపుచ్చుకుని మోడీకి పోటీగా ప్రచారం చేశాడు. 2012 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్లే.